हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। నేను మీ సంధ్య మరొక్కసారి మీ అందరి కోసం గోల్డ్ బీడ్ జ్యువెలరీ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చానండి। సో ఈ రోజు జ్యువెలరీ అంతా మా ఫ్రెండ్ ది తను అనిత। హాయ్। సో తన కలెక్షన్ ఏ ఈ రోజు మీకు చూపిస్తున్నాను। సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం। మరి ఈ రోజు నేను చూపించబోయే ఫస్ట్ చైన్ ఇది। ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ చైన్, ఎందుకంటే ఇది ఒక 3 ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చారు। ఎక్కడ తీసుకున్నావు ఇది? ఇది జాయల్ కాస్ లో తీసుకున్నాను। జాయల్ కాస్? ఎన్ని గ్రామ్స్ పడింది? 20 గ్రామ్స్। యా, చాలా బాగుంది, డిఫరెంట్ గా కూడా ఉంది। అవును। సో ఇందులో అయితే బాల్స్ వేరియేషన్ ఉన్నాయి చూడండి। ఈ బ్యాక్ చైన్ కి వచ్చేటేమో చిన్న చిన్న బాల్స్ వచ్చాయి, ఇక్కడ మాత్రం పెద్దవి చిన్నవి మిక్సింగ్ లో వచ్చాయి। ఇదొచ్చేసి నా నల్లపూసల గొలుసు అండి। ఇది నేను డైలీ వేర్ పర్పస్ లో యూజ్ చేస్తాను, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇది వేసుకుంటాను। ఇది వచ్చేసి 8 గ్రామ్స్ అండి। ఈ నల్లపూసల గొలుసు చాలా ట్రెండీగా బాగుందండి, చాలా సనసన నల్లపూసలు వచ్చాయి, స్వరోస్కీ పల్స్ వచ్చాయి సైడ్ కి, మధ్యలోనేమో కెంపుల గుండు వచ్చింది। సో మనం ఈ మధ్యలో కెంపుల గుండు కాకుండా కావాలంటే గోల్డ్ వస్తుంది కదా, నక్షీ బాల్, నక్షీ బాల్ పెట్టుకోవచ్చు, పచ్చలు అలా ఏదైనా వేసుకోవచ్చు, పెద్ద పర్ల్ కూడా పెట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ అన్నమాట, రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు నేను చూపించేది పర్ల్ చైన్ అండి। దీంట్లో గ్రీన్ అండ్ పింక్ బీడ్స్ వచ్చాయి, ఎందుకంటే ఇది మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవచ్చు, ఆల్ సారీస్ కి డ్రెస్సెస్ కి మ్యాచ్ అవుతుంది। కింద వచ్చేసి కుందన్ లాకెట్ యాంటిక్ వర్క్ వచ్చిందండి। ఏంటి దీనికి కింద బ్లాక్ డ్రాప్స్ వచ్చాయి? ఇది యాక్చువల్లీ నా నల్ల పూసల్ది లాకెట్. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ లాకెట్ని తీసి ఇలా పర్ల్ దాంట్లో యాడ్ చేశాను, కావాలంటే దీన్ని మళ్ళీ నల్ల పూసల దాంట్లో కూడా సెట్ చేసి వేసుకోవచ్చు। ఇది ఒక 15 ఇయర్స్ ముందు నేను ఇలా చేయించుకున్నాను అనమాట ఈ సెట్ని। ఓకే, యాక్చువల్గా మీరు ఇప్పుడు పర్ల్ డ్రాప్ వేయించుకున్నారనుకోండి, అది నల్ల పూసల్లోకి వేసుకోవచ్చు, అలాగే ఈ పర్ల్ చైన్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఇది మోనాలిసా బీడ్స్ అండి। ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, ఇప్పుడు చాలా బీడ్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఇది ప్లెయిన్ శారీస్ మీద కానీ ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటుంది। సో 4 లేయర్స్, ఎందుకంటే ఈ 4 లేయర్స్ వేసుకుంటే ఇంకేం అవసరం లేదు, ఒక హెవీ సెట్ లాగా అనిపిస్తుంది। సో ఇది ఒక డిఫరెంట్ కలర్, నేను ఒక శారీ మీద కానీ పర్టికులర్గా తీసుకున్నాను, కానీ ఇది మల్టీపర్పస్గా నాకు యూజ్ అవుతుంది। రీసెంట్గా స్కర్ట్ మీద కూడా ట్రై చేశాను, చాలా బాగుంది, డ్రెస్సెస్ మీద, శారీస్ మీద, స్కర్ట్స్ కానీ చాలా బాగుంటుంది ఈ సెట్. ఇది ఎక్కడ తీసుకున్నావు? చాలా బాగుంది. ఇది నేను దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాను. ఎంత పడింది అండి ఇది? ఇది ఒక 3000 తక్కువ పడింది. ఓకే, చాలా తక్కువ, రీజనబుల్గా పడింది. అవును. ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వేసుకున్న ఈ చైన్, ఈ డ్రాప్స్ అంతా 12 గ్రామ్స్ అండి విత్ ఇయర్ రింగ్స్. నా ఈ కలెక్షన్ నా ప్రీవియస్ వీడియో బీడ్స్ కలెక్షన్లో ఉంది, ఒకవేళ ఆ వీడియో కనుక చూడకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చూసేయండి. నా నెక్స్ట్ సెట్ వచ్చేసి నాగా కలెక్షన్ అండి. ఇది రీసెంట్గా తీసుకున్నాను. ఇందులో స్పెషాలిటీ వచ్చేసి 9 స్టోన్స్ ఉంటాయండి, నవరత్న అంటారు, మధ్యలో వచ్చేసి నక్షి ఉంటుంది. సో ఇది ఒక ప్రీషియస్ కలెక్షన్, ఇది మా చెల్లి పెళ్ళికి తీసుకున్నాను. ఇది చిన్న నెక్ పీసు, వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి 42 గ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ప్లెయిన్ బీడ్స్ అండి. ఇది మా కజిన్ నాకు యుఎస్ నుంచి పంపించింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ బీడ్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ సైజులో ఉంటుంది. ఇది సింపుల్గా శారీస్ మీదకి నేను బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను. నేను ఇప్పుడు చూపించేది నల్ల పూసలు అండి. ఇవి అమెరికన్ డైమండ్స్, చాలా బాగా షైన్ అవుతున్నాయి అండ్ ఇక్కడ 3 బాల్స్ వచ్చాయి కదా, ఈ గోల్డ్ బాల్స్ కూడా సేమ్ ఇందులో ఏవైతే వచ్చాయో అమెరికన్ డైమండ్స్ దాంతోనే డిజైనింగ్ చేశారండి. అండ్ ఇక్కడ చిన్నవి 2 పర్ల్స్ వచ్చాయి. సో చాలా డిఫరెంట్గా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చైన్, ఇది నా పిల్లప్పుడు చేయించుకున్నాను,
అప్పుడు ఇది చాలా ట్రెండీ ఉండే. నేను ఒక సింపుల్గా నెక్ సెట్ పెట్టుకొని కింద దీన్ని పేరప్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు సైడ్ లాకెట్స్గా కానీ మోప్ చైన్గా కానీ యూజ్ చేస్తున్నారు. సో అందుకని ఇది చాలా రోజులు అవుతుంది దీన్ని నేను వేసుకోక. ఈ మధ్యలో పికాక్ డిజైన్ వచ్చింది, దీని చుట్టూ కెంపు పచ్చ డిజైన్స్ వచ్చింది. ఇది మా ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు నేను చైన్గా కానీ నడుముకు హిప్ బెల్ట్గా కానీ యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి నా పర్ల్ సెట్ అండి. ఇది తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. టూ లైన్స్ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12,000 అయ్యాయి. కానీ ఇంతవరకు కలర్ అనేది షేడ్ కాలేదు, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇప్పుడైతే మొత్తం ట్రెండ్ పర్ల్సే కదండి. ఈ టూ లైన్స్ వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే హెవీగా కావాలి అంటే 4-5 లైన్స్ వేసుకున్నారనుకోండి శారీ పైకి చాలా చాలా బాగుంటుంది. టూ లైన్స్ వేసుకుంటే కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. ఇట్లా మనం పర్ల్సే 2 లైన్స్ 5 లైన్స్ వేసుకుంటే దీనికి పర్టికులర్గా గోల్డ్ లాకెట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇదే చాలా హెవీగా ఉంటుంది అండ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా ఇదే వితౌట్ లాకెట్. ఇది నెక్స్ట్ వచ్చేసి నా ఇంకొక బ్లాక్ బీడ్ అండి. ఇలాంటిది నేను మా ఫ్రెండ్ దగ్గర చూశాను, నాకు బాగా నచ్చి నేను సేమ్ యాసిడ్గా చేయించుకున్నాను. ఈ లాకెట్లో కెంపులు మరియు సీజర్స్ ఉన్నాయండి. టోటల్ చైన్ వచ్చేసి 15 to 18 గ్రామ్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. నేను నెక్స్ట్ చూపించేది స్వరోస్కి పర్ల్స్ చైన్ అండి. దీనికి క్యాప్స్ వచ్చాయండి, ఫ్లవర్ క్యాప్స్ అండ్ దీని తీగతో ఒకదానికి ఒకటి కనెక్టివిటీగా అల్లారు. ఇది ఇలాగే వేసుకుంటే బాగుంటుంది, లాకెట్తో వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ చైన్ చూడగానే నా దగ్గర ఉన్న ఒక చైన్ గుర్తొచ్చింది, అది మీకు చూపిస్తాను. సో కొంచెం సిమిలర్గా ఇలాగే ఉంటుంది. ఇవన్నీ సౌసీ అండి నావి. సేమ్ అలాగే క్యాప్స్ వచ్చాయి, గోల్డ్ క్యాప్స్ అండ్ కనెక్టివిటీ వచ్చింది. కాకపోతే నాకు కొంచెం పెద్దగా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఈ పింక్ కలర్ స్టోన్స్ వేసుకున్నాను. వీటిని ఏమంటారో నాకు అంతగా తెలియదు, బట్ నాకు నచ్చింది అందుకే ఇలాగే తీసేసుకున్నాను. ఇదైతే నేను వితౌట్ లాకెట్ వేసుకుంటాను. నేను ఈ చైన్లో పింక్ కలర్ చేయించానండి, పింక్ అన్నిటికీ మ్యాచ్ అవుతుందని. ఈ పింక్ కాకుండా ఇప్పుడు మనం పచ్చలు కూడా వేయించుకుంటే బాగుంటుంది, లేదు అంటే నక్షీ బాల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు చూపించే నల్లపూసలు నా డైలీ వేర్ నల్లపూసలు. ఇది ఒక ఫ్యాన్సీ మోడల్, అక్కడక్కడ లీఫ్ డిజైన్లో చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడు. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది తీసుకొని కూడా 8 ఇయర్స్ అవుతుంది. ఇది 11 to 12 గ్రామ్స్ పడింది. ఈ బ్యాంగిల్ బాగుంది. ఏంటి, ఇది కంకణమా? అవును, ఇది ఒక స్క్రూ మోడల్, ముత్యాలతో చేసిన కంకణం. కంకణ అండి, స్క్రూ టైప్. సో మనం ఏ సైజ్లో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్ 2-4, 2-6, 2-8 ఉంటుంది కదా. సో ఇదైతే 2-2 నుంచి 2-6 వరకు పెట్టుకోవచ్చు. మీరు బీచ్ జ్యువెలరీ చేయించుకున్నప్పుడు మ్యాచింగ్గా ఇలా పర్ల్ సెట్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి పర్ల్ బ్యాంగిల్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ దీనికి వెయిట్ కూడా ఎక్కువ ఏం పడదు. ఫుల్ గోల్డ్ కంకణం చేయించుకోవాలంటే మనకి 4 తులాస్ పడుతుంది, ఇలాంటివి మాత్రం 15 to 2 తులాస్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాంగిల్ ఇది కూడా కంకణం అండి. నేను డ్రెస్సెస్ పైనకి ఎక్కువగా వేసుకుంటాను అండ్ అన్ని పార్టీస్కి నేను వేసుకుంటానండి. దీని డీటెయిల్స్కి నేను ఒక వీడియో చేశాను, ఒకవేళ కనుక ఆ వీడియో మీరు మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, తప్పకుండా చూసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.